మరి ఇదే సందర్భంగా విశాఖ ప్రాంతానికి మేమందరం కూడా ఒకటే కోరుతా ఉన్నాం, మీరు రాజధానిగా నిర్ణయం తీసుకున్న తర్వాత ఆర్థిక రాజధానిగా, ఎందుకంటే ఈ రోజు ఒక ఫైనాన్షియల్ క్యాపిటల్ గా విశాఖపట్నానికి అన్ని రకాల అర్హతలు ఉన్నాయి. ఎలాగైతే ఈ రోజు ఇండియాకి బాంబే ఫైనాన్షియల్ క్యాపిటల్ ఉందో, మీరు క్యాపిటల్ పై నిర్ణయం తీసుకున్న తర్వాత ఒక ఆర్థిక రాజధానిగా విశాఖపట్నాన్ని అన్ని రకాలుగా అర్హత ఉంది కాబట్టి దాన్ని డిక్లేర్ చేయవలసిందిగా కోరుకుంటూ, ఒక పక్క ఇండస్ట్రియల్ సిటీ, స్టీల్ ప్లాంట్, పోర్టు, లేకపోతే బీహెచ్బివి, అలాగే ఇతర జింక్, నేవల్ బేస్ ఇవన్నీ ఉన్నాయి. మరోపక్క మనకి రూరల్ ప్రాంతం, బ్రహ్మాండమైన రూరల్ ప్రాంతం ఉంది, అలాగే ఏజెన్సీ ప్రాంతం ఉంది, మంచి కాసోపాటు కల్చర్ ఉంది. ఆల్ ఓవర్ ఇండియా అన్ని రాష్ట్రాలలో ప్రజలకి ఒక సౌహృద వాతావరణంలో కలిగే కల్చరు ఇవన్నీ ఉన్న ప్రాంతం ఇది. దాంతోపాటు ఈరోజు ఎకనామికల్ యాక్టివిటీకి వైజాగ్ ఇస్ ద ప్లేస్, కాబట్టి వైజాగ్ ని ఒక ఆర్థిక రాజధానిగా మీరు డిక్లేర్ చేస్తారని చెప్పి కోరుకుంటు, ఇక్కడ ల్యాండ్ బ్యాంక్ కూడా అవైలబిలిటీ బాగుంది, ఇవన్నీ కూడా దృష్టిలో పెట్టుకుని నిర్ణయాలు తీసుకుంటారని కోరుకుంటు. ముఖ్యమంత్రి గారు ఈరోజు ఈవినింగ్ రివ్యూ మీటింగ్ పెట్టారు, చాలా సంతోషం. ఆ రివ్యూ మీటింగ్ తోటి ఈ క్యాపిటల్ సంబంధించి ఒక్కొక్క మంత్రి ఒక్కోలాగా, ఒక్కొక్క నాయకుడు ఒక్కోలాగా మొత్తం అంతా మాట్లాడి దీన్ని కన్ఫ్యూజన్ చేస్తా ఉన్నారు. దీనికి ఫుల్ స్టాప్ పెట్టాలని కూడా మేము రిక్వెస్ట్ చేస్తా ఉన్నాం. ప్రధానంగా బొత్స సత్యనారాయణ గారు కూడా ఏదైతే ఈ అంశానికి తగలేపారో దానికి అంత ఇంపార్టెన్స్ రావడం కూడా కారణం ఏంటంటే, ఆయన అవునన్నా కాదన్నా ఈజ్ ద కన్సర్న్ మినిస్టర్, సిఆర్డి ఆయన అధీనంలో ఉండే శాఖ ఆయన, కాబట్టి ఆయన మాట్లాడారు కాబట్టి ఆయన మాటకి అర్థించారు. మరి ఒక పక్క మంత్రి మాట్లాడిన మాటలు ఇంకో మంత్రి ఖండిస్తా ఉన్నారు, స్పీకర్ గారు ఖండిస్తా ఉన్నారు, బీజేపీ వాళ్ళు అయితే కన్నారేశ్వర గారు క్యాపిటల్ తరలించే ప్రసక్తి లేదని చెప్పి ఆయన చెప్పారు, జీవో దర్శనంగా దానికి కాంట్రా చేస్తూ క్యాపిటల్ ఖచ్చితంగా తరలిపోతుంది ఆయన చెప్తా ఉన్నారు. ఇవన్నీ కూడా పురిష్టాప్ పెట్టే విధంగా ముఖ్యమంత్రి గారు డిసిషన్ తీసుకోవాలని చెప్పని మీ ద్వారా కోరుతా ఉన్నారు. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు న్యూ వేవ్స్.